హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దివ్యాస్ వారియర్స్లో నేను చెప్పబోయే రెసిపీ చికెన్ పకోడీ. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కేజీ చికెన్, శనగపిండి, చికెన్ మసాలా, నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఫ్లేవర్ కోసం కరివేపాకు, డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్, గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా శనగపిండి 3 స్పూన్లు వేద్దాం. చికెన్ మసాలా 1 స్పూన్, 1/4 ముక్క నిమ్మరసం, ఉప్పు తగినంత, కారం 1 స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు ఫ్లేవర్ కోసం. ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలుపుకొని 1/2 గంట నానబెట్టుకొని తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. 1/2 గంట నానబెట్టుకున్న తర్వాత ఉప్పు అన్నీ చూసుకొని ఒకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. అలా హీట్ ఎక్కే వరకు ఉంది, ఆయిల్ వేడెక్కిందండి. అయిపోయిందండి, ప్లేట్లో తీసుకుందాం. చికెన్ పకోడీ రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.